ఈ డెత్ వ్యాలీలో గిరగిరగిరగిరా తిరిగి బోల్డ్ అని మంచి మంచి లొకేషన్స్ రికార్డ్ చేసి పెట్ట అలా గిరగిరా తిరగకుండా ఇరిగ్గా నింపాదిగా చూస్తే కొంచెం సేపు ఎండలో ఉంటేనేమో తందూరైపోతాం అదే ఎక్కువసేపు ఉంటే అప్పడాలో ఒడియాలో అయిపోతాం అంత ఎండా వేడి తెలుసు కదా ఇది వరల్డ్ లోకెల్లా హాటెస్ట్ ప్లేస్ ఇది డెత్ వ్యాలీ వీడియో ఆల్రెడీ ఒకటి పెట్టేశాను ఒకవేళ చూడకపోతే ఇంట్లో కూర్చుని చల్లగా హాయిగా ఈ వీడియో చూసేయండి దేనికదే లొకేషన్స్ సూపర్ డూపర్ గా ఉంటాయి ఒక్కటి మిస్ అయినా చాలా మిస్ అయినట్టే ఇవాళ డెత్ వ్యాలీలో ఒక విచిత్రమైన ప్లేస్ కి తీసుకెళ్తా ఈ డెత్ వ్యాలీలో సరిగా జాగ్రత్తలు తీసుకోకపోతే నిజంగా మనకి డెత్ వ్యాలీ అవుతుంది ఈ విషయం తెలిసినా సరే జనం నాలాగా పరిగెడుతూనే ఉంటారు చూడ్డానికి అంత బాగుంటుంది దీనిలో ఒకటి రెండు కాదు విచిత్రమైన ప్లేసెస్ చాలా ఉన్నాయి ఇవాళ వెళ్లే ప్లేస్ లో అయితే కొండలన్నిటికీ పెయింట్ వేశారా అనిపిస్తుంది ఎక్కడైనా గ్రీన్ కలర్ గాని బ్లూ కలర్ కొండలు గాని చూసారా గ్రీన్ కలర్ కొండ అంటే గడ్డితో కవర్ అయింది కాదు కొండ రాయే గ్రీన్ కలర్ లో ఉంటుంది ఇవాళ అలాంటి కొండలు చూడబోతున్నాం మనం వెళ్లే ప్లేస్ పేరు ఆర్టిస్ట్ ప్యాలెట్ అంటారు వచ్చేసాం ఇదే పార్కింగ్ పార్కింగ్ అనగానే వందల కొద్ది కార్లు కనిపిస్తాయి కానీ ఇంత ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయిన డెత్ వ్యాలీలో పది కార్లు కంటే ఎక్కువ ఎక్కడా ఉండవు పది కూడా చాలా ఎక్కువ మాక్సిమం ఐదారు ఉంటాయి అంతే అక్కడ కుర్చీలో కూర్చున్న వాళ్ళని చూసారా అయ్య బాబోయ్ ఇలాంటి ఎండలో అలా కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారంటే వీళ్ళకి చేతులు ఎత్తి కాదు కాళ్ళు చేతులు రెండూ ఎత్తి కూడా దండం పెట్టచ్చు ఇక్కడ రాళ్లను చూడండి ఏదో ముద్ద పెట్టినట్లు ఉంది కదా నాకు చూడగానే పెద్ద ఒడియాల పిండి ఎండబెట్టినట్లు షేప్ అలా అనిపించింది ఆడవాళ్ళు వీడియోలు చేస్తే ఇలాగే ప్రతిదీ అప్పడాలు ఒడియాలు అంటూ వంటిని చుట్టూనే తిరుగుతూ ఉంటాయేమో అది ఇంతకు ముందు ఇక్కడ ఉన్న వాల్కనోస్ వల్ల వచ్చిన లావాతో ఫామ్ అయిన రాక్ అయి ఉండొచ్చు చూసారా ఇది సెల్ఫీ వీడియో పరిస్థితి అసలు నా మొహం వీడియోలో కనిపిస్తుందో లేదో కూడా అర్థం కాలేదు అంత బ్రైట్ ఎండ ఇలాగా చాలా వీడియోలు వేస్ట్ అయిపోయినాయి అసలు ఏం తీసానో కూడా ఏమీ కనిపించక చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లు ఎన్ని వస్తాయన్ని వస్తాయన్నట్టు ఏదో అలా తీసుకుంటూ వెళ్ళిపోయా ఇది పార్కింగ్ నుంచి వ్యూ చూడండి ఎన్ని రంగులు ఉన్నాయో కొండలకి అలాంటి బ్లూ కలర్ కొండను ఎప్పుడైనా చూసారా నేనైతే వినను కూడా వినలేదు అసలు ఇలాంటి ఉంటాయని ఊహల్లో కూడా లేదు ఇలాంటి రంగుల కొండలు ఈ లోపలికి వెళ్తే ఇంకా బోల్డ్ అని ఉంటాయి ఇంకా బ్రైట్ గా ఉంటాయి ఇన్ని రంగులు ఉంటాయనే దీన్ని డెత్ వ్యాలీ ప్యాలెట్ ఆఫ్ కలర్స్ అని అంటారు ఇక్కడ ప్యూర్ వైట్ లేదని ఆకాశంలో ఆ తెల్లని గీత ఆ క్లౌడ్ ఎంత అందంగా ఉంది ఈ సీన్ కి ఇక్కడ దిగి ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇంకా బ్రైట్ కొండలుంటాయంట అసలు ఈ డెత్ వ్యాలీకి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ లో కాలిఫోర్నియాలో బంగారం దొరికేదంట ప్రపంచం అన్ని వైపుల నుంచి జనం ఎగబడ్డారంట ఆ బంగారం కోసం ఆ పీరియడ్ ని గోల్డ్ రష్ ఎరా అంటారు ఆ బంగారం కోసం పెట్టే పరుగుల్లో ఈ డెత్ వ్యాలీ నుంచి కూడా ప్రయాణం చేయాల్సి వచ్చేదంట ఇక్కడ ఉండే వేడికి ఎండకి నీళ్లు లేక ఇలాంటి విచిత్రమైన వాతావరణానికి తట్టుకోలేక చాలా మంది చచ్చిపోయారంట అందుకనే నెమ్మదిగా దీనికి డెత్ వ్యాలీ అని పేరు వచ్చేసింది ఇదిగో ఇక్కడే ఇక్కడే అనుకున్నాం కానీ ఎంత దూరం నడిచినా దూరం జరగట్లేదు ఈ ఎత్తు పల్లాల వల్ల నడవటం కొంచెం కష్టమే వావ్ అమేజింగ్ కదా అసలు ఇలాంటి రంగులు ఎప్పుడైనా చూసామా ఇంత మంచి మంచి రంగులండి ఇక్కడ ఉండే మినరల్ డిపాజిట్స్ వల్ల ఇక్కడ ఉండే పెక్యూలర్ వెదర్ కండిషన్స్ వల్ల ఇక్కడ అంతకుముందు జరిగిన వాల్కనిక్ యాక్టివిటీ వల్ల ఇంకా వాటర్ వల్ల అంటే సీజనల్ రెయిన్స్ ఇంకా ఇక్కడ వచ్చే ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల ఇలా అయిందంట నిజంగా ఏముంది కదా లొకేషన్ నిజంగా ప్యాలెట్ ఆఫ్ కలర్సే ఇంకా బాగా దగ్గరికి వెళ్ళొచ్చు కానీ ఇంకా నడవలేక టెక్నాలజీ యూజ్ చేసుకుని జూమ్ జూమ్ చేసాసా ఈ డెత్ వ్యాలీలో ఎక్స్ట్రీమ్ కండిషన్స్ చాలా ఉంటాయి చెప్పాను కదా ఇది హాటెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్ అని అలాగే రాత్రిపూట కూడా కోల్డెస్ట్ కాదు కానీ బట్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ ఉంటాయి అలాగే నైట్ స్కై కూడా నక్షత్రాలు లెక్కబట్టాలనుకునే వాళ్ళు హాయిగా లెక్కేసేయచ్చు ఇక్కడ కటిక చీకటి చిమ్మ చీకటి ఇలాంటివన్నీ వింటమే కానీ చూడాలనుకుంటే ఇలాంటి ప్లేసెస్కే రావాలి డార్క్నెస్ ని వన్ టు నైన్ స్కేల్లో కొలిస్తే నైన్ అంటే న్యూయార్క్ లాంటి సిటీస్లో నైన్ స్కేల్ అంటే కొంచెం కొంచెం కాదు బాగా లైట్ పొల్యూషన్ అంతా ఉంటుంది అదే ఇక్కడైతే వన్ టు త్రీ స్కేల్ రేంజ్ లో ఉంటుంది అనమాట వన్ అంటే జీరో లైట్ పొల్యూషన్ అనమాట మిల్కీ వేస్ కూడా కనిపిస్తాయి అంత చిమ్మ చీకటిది అందుకనే నక్షత్రాలు లెక్క పెట్టాలి అనుకునే వాళ్ళు అదే స్టైల్ గా చెప్పాలంటే స్టార్ గేజింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆస్ట్రోనామర్స్ ఇక్కడికి వచ్చి రాత్రిపూట తిష్ట వేసుకుని కూర్చుంటారు ఈ డెత్ వ్యాలీలో పగలు ఇక్కడ ఉండే వేడికి అక్కడక్కడ ఇలాంటి బోర్డ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి అసలే వేడితో ఉడికిపోతూ ఉంటే ఏసీ కూడా ఆపుకోమంటారు వాళ్ళు చెప్పిన మాట విని బుద్ధిగా ఏసి ఆపకపోతే కారు అలిగి కదలకపోవచ్చు ఆ కాసేపు కొంపటి మీద కూర్చున్నామనుకుని ప్రయాణం చేయడమే తప్పదు మరి ఒళ్ళు మాత్రం జ్వరం వచ్చినట్టు మండిపోతూ ఉన్నా కళ్ళు మాత్రం చల్లగా హాయిగా ఉంటాయి ఎందుకో తెలుసా మరి ఇలాంటి సీనరీస్ చూస్తే చల్లగా ఉండవా ఏంటి ఇక్కడ మరి రాత్రైతే లైట్లేమీ ఉండవు కదా అందుకనే మేము పగలొచ్చి పగలే తుర్రుమని పారిపోయాం అప్పుడేదో ఎగురుకుంటూ ఇంట్రెస్ట్గా వచ్చాం కాని ఇప్పుడు నేను వీడియో చేస్తూ ఉంటే ఇప్పుడు అనిపిస్తుంది ఎంత రిస్క్ చేశామా అని మీకు తెలుసు కదా నార్త్ కేరళనా నుంచి కాలిఫోర్నియా వరకు ఫ్లైట్ లో వచ్చాం మరి అక్కడి నుంచి రెంటెడ్ కార్ లోనే తిరుగుతున్నాం ఇవన్నీ మరి రెంటెడ్ కారు కదా ఇలాంటి ప్లేస్లో ఏమన్నా అయితే ఏంటి సంగతి నా ఉద్దేశంలో ఇలాంటి ప్లేసెస్ కు వచ్చేటప్పుడు ఒక గ్రూప్ లాగా అంటే కనీసం రెండు కార్లల్లో అయినా వస్తే ఒకవేళ ఎవరికి ఏమైనా అయినా లేదా అయినా ఇంకొక కారు ఉంటుంది అట్లీస్ట్ ఏదైనా కొంచెం హెల్ప్ చేయడానికి మా అదృష్టం కొద్దీ మా కారు మేము అందరం ఈ డెత్ వ్యాలీ నుంచి సేఫ్గా బయటపడిపోయాం ఇప్పుడు డెత్ వ్యాలీలోనే ఇంకొక బ్యూటిఫుల్ లొకేషన్కి బయలుదేరాం ఆ వీడియో ముక్కలన్నీ అతికించి మాటలు చెప్పి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొస్తా